ఆసియా కప్పులో అసలు సిల సమరానికి సర్వం సిద్ధమైంది సూపర్ ఫోర్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు ఆదివారం అనగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు జరగనుంది దీంతో దాయాదుల పోరు కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు పదునైన పాకిస్తాన్ బౌలింగ్ దాడిని భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనే దానిపై విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి పిచ్చి స్వభావంతో సంబంధం లేకుండా షా అఫ్రీది అలాగే రౌఫ్ నషింషా లు రాణిస్తున్నారు ఆసియా కప్ లో రౌఫ్ మూడు మ్యాచ్ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉండగా అఫ్రీది షా చెరో ఏడు వికెట్లు పడగొట్టారు దీంతో పాకిస్తాన్ బౌలింగ్ త్రయాన్ని రోహిత్ శర్మ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి పాకిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత టాప్ ఆర్డర్ విఫలం కావడం ఆందోళన కలిగిస్తుంది కానీ నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ శుభ గిల్ సాధికారికంగా బ్యాటింగ్ చేశారు అయితే నేపాల్ బౌలింగ్ తో పోలిస్తే చాలా పటిష్టంగా ఉండే పాకిస్తాన్ బౌలింగ్ ను ఎదుర్కోవటం భారత్ కు సవాల్ గా మారనుంది అయితే నేపాల్ తో మ్యాచ్ లో ఓపెనర్లు రాణించడం టీమిండియాకు ఊరట కలిగించే అంశం ఇకపోతే కేఎల్ రాహుల్ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది అయితే ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషాన్ ను పక్కన పెడతారా అంటే అది కాని పని దీంతో రాహుల్ తుది జట్టులోకి వస్తే శ్రేయస్ ను పక్కన పెట్టడం ఖాయం ఇక నేపాల్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులో చేరాడు దీంతో భారత బౌలింగ్ బలం మరింత పెరిగింది అయితే బుమ్రా ప్లేయింగ్ ఎలెవెన్ లోకి వస్తే షమీ లేదా శారదులలో ఒకరికి తుది జట్టు నుంచి అవకాశం కోల్పోనున్నారు అయితే బ్యాటింగ్ ను పరిగిణిలోకి తీసుకుంటే షమీని తప్పించి శారదులకు అవకాశం ఇవ్వనున్నారు ఇక మొత్తంగా అంచనా ప్రకారం టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ ఇది రోహిత్ శర్మ శుభమన్ గిల్ విరాట్ కోహ్లీ ఇషాన్ కిషాన్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా శార్దుల్ ఠాగూర్ కుల్దీప్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్